హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా మంచిగా ఉంటారు అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోకి వచ్చేసరికి అక్కకి పెళ్ళికి సంబంధించిన సిరీస్ ఇప్పుడైతే కంటిన్యూ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇది గోల్డ్ షాపింగ్ అన్నమాట. అంటే యాక్చువల్లీ ఆల్రెడీ మాకు సెట్స్, అంటే నెక్లెస్, హారం ఆల్రెడీ ముందుగానే ఉన్నాయి. సో అవి మేము ఇప్పుడేం షాప్ అయితే చేయలేదు. మళ్ళీ పెళ్ళి కుదిరాక మళ్ళీ తీసుకుందాము అని అయితే ఇప్పుడేం లేదు. సో ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ ఏమన్నా కొంటే మా అక్క కొనుక్కుంటుంది అంతే. కానీ ఇప్పుడైతే ప్రెసెంట్ దానికి తాడుని ఇంకా తీసుకుంటే కనుక ఒక లైట్ వెయిట్, అంటే డైలీ వేర్ నల్లపూసలు ఆఫీస్ వేర్ వేసుకోవడానికి చూసుకుంటాను అని చెప్పిన తను. సో అందుకని చెప్పి మెయిన్గా వచ్చామన్నమాట ప్రెసెంట్ ఇప్పుడు. ఇక్కడైతే మేము ఫస్ట్ అయితే తాళ్ళు చూస్తున్నాము. కానీ నాకు ఇప్పటి వరకు అనుకోలేదంటే తాడే కదా, నార్మల్ చైనే కదా, లెంత్ అంటే లావుగా సన్నగా మనకి ఎంత లెంత్ కావాలో ఎంత బ్రాడ్ కావాలో చూసుకుంటే సరిపోతుందిలే, దానికి ఒక పెద్ద టైం పట్టదు అని అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది నాకు అదే చాలా తాడు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అని. ఎందుకంటే కొన్ని కొన్ని తాళ్ళు గీసుకుపోవడం, మళ్ళీ మన హెయిర్ చిక్కు పడిపోవడం, అంటే ఇంకా పెళ్ళైన తర్వాత 24/7 మన మెడకే ఉండాలి కదా అది. సో అప్పుడు మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి రేపు పొద్దున అది మనకి మెడ దగ్గర ఉన్నా సరే మనకి గీసుకోవడం లేకపోతే హెయిర్ అది చిక్కు పడిపోవడం అవన్నీ ఉండదన్నమాట. సో అది నాకు అక్కడికి వెళ్ళాక మా అమ్మ ఒక్కొక్కటి చెప్తే అప్పుడు నాకు అర్థమైంది, ఓహో అమ్మ దీన్ని బట్టి మనకి ఇంకా హారంకి నెక్లెస్కి కన్నా ముందు తాడికే మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది సెలెక్షన్స్లో అని అప్పుడు నాకు బుర్ర వెలిగిందనమాట. అండ్ ఇక్కడైతే మా అక్క అన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది, ఒక్కొక్కటి వేసుకొని చూస్తుంది. ఒకటేమో మా అక్కకి అర్థం కావట్లేదు, దానికి ఏం తెలియదు కదా, మా అమ్మ మళ్ళీ చెప్తుందనమాట, అంటే ఇలా వేసుకుంటే ఇలా ఇలా గీసుకుంటుంది లేదా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి అని చెప్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ వాళ్ళిద్దరూ అయితే బిజీ పనిలో ఉన్నారు. నేనైతే ఇక్కడ అంటే డైలీ వేర్ నల్లపూసలు చూస్తాను అందని చెప్పి అది కొన్ని తీసాను. అంటే ఈ మధ్య నల్లపూసలు ఎలా వస్తున్నాయంటే ఓన్లీ బ్లాక్ బీడ్సే కాకుండా ఇక్కడ మీకు పైన చూపించాను కదా కొన్ని కలర్ బీడ్స్ కూడా యాడ్ అవుతున్నాయి అక్కడ, క్రిస్టల్స్ లాంటివి. అది కానీ డైలీ వేర్కి అంత యూజ్ అవ్వదు, అంటే అంతగా బాగోదు అని చెప్పి అక్క ప్రిఫర్ చేయలేదు. సో ప్రెజెంట్ అయితే నల్లపూసలు ఏమి తీసుకోలేదు మేము. మేము చూసింది ఏంటి అంటే అక్కడ ఉన్న స్టాక్లో పెద్దవి ఉన్నాయి ఖజానాల్లో అక్కడ, కానీ అక్కకి డైలీ వేర్ కావాలి అనుకుంది కాబట్టి చిన్నవి అసలు దొరకలేదు. అంటే దానికి నచ్చలేదు, మెయిన్ థింగ్ దానికి నచ్చలేదు అన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడైతే ఎక్కడికి వచ్చిన నీ పని మాత్రం ఇదే సోమో సోమో చూడు. చూశారు కదా, యాక్చువల్లీ ఖజానా అంటే ఫస్ట్ థింగ్ మా అక్క ఎవరికి షాప్ చేసినా సరే ఫస్ట్ ఖజానా అనగానే ఖచ్చితంగా వస్తుంది. గోల్డ్ షాపింగ్ కానీ, అంటే నాట్ ఓన్లీ ఇన్ ఖజానా, ఏ గోల్డ్ షాపింగ్ అయినా సరే తను ప్రెజెంట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎక్కువ కాఫీస్ టీస్ ఇస్తారు అని చెప్పి దానికి అది చాలా ఇష్టం, అందుకని చెప్పి అలాగా టైంపాస్ అవుతుంది. మనకి అడిగినప్పుడల్లా వాళ్ళు ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు కదా అని చెప్పి అలా వస్తూ ఉంటుంది అనమాట. అది నాకు ఇక్కడ ఎందుకైనా క్యాప్చర్ చేయాలనిపించింది ఆ మూమెంట్లో, అందుకని చెప్పి క్యాప్చర్ చేసి అది కూడా కొన్ని రా క్లిప్స్ అలా ఉంచుకుంటున్నాను. రేపు పొద్దున్న నేను చూసుకున్న టైంకి కూడా ఆహా అంటే మెమరీస్ అలా గుర్తు రావాలి కదా మా అక్క ఇలా ఉండేది అని చెప్పి అందుకని ఇంకా రా క్లిప్స్ అలా ఉంచుతున్నాను అనమాట. అండ్ ఇక్కడైతే వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు, ఒకరికి ఒక చైన్ నచ్చింది ఇంకొకరికి నచ్చలేదు, అవన్నీ నాకేం సంబంధం లేదు, నేను ఫుల్ బోర్ అయిపోయాను అందుకని చెప్పి మొత్తం మిర్రర్ దగ్గరికి వెళ్ళి నన్ను నేను తీసుకోవడం. లాస్ట్కేమో అసలు వాళ్ళు నన్ను ఏం అడగలేదన్నమాట. అంటే మా అమ్మ ఇక్కడ తిడుతుంది ఎప్పుడు ఫోన్, అంటే నేను ఆవిడేమనుకుంటుందంటే నేను ఫోన్లో నొక్కుతున్నాను లైక్ మెసేజ్లు చేస్తున్నాను అని అనుకుంటుంది, కానీ నేను వీడియో తీసుకుంటున్నాను. అది అమ్మ తర్వాత నోటీస్ చేసింది. అండ్ ఇక్కడ మినిమం నాకు నేను ఎగ్జామ్ అంటే సౌమికి తెలియట్లేదు ఏంటి ఎలా ఉంది అనేది, అది మళ్ళీ చూస్తాము అని చెప్పి నేను అది చూస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ చాలా అంటే చాలా బోర్ కొట్టింది, ఎందుకంటే రోజు వేసుకునేది అది కాబట్టి అది ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటుంది. అమ్మేమో దానికి టిప్స్ ఇస్తుంది, నాన్న నేను ఆబ్వియస్లీ బోర్ అయిపోయామన్నమాట అక్కడ. అదైన తర్వాత మేము తినడానికి, మీరు చెప్తే నమ్ముతారో లేదో నాకు తెలియదు, ఫర్ ద ఫస్ట్ టైం మేము ఫ్యామిలీ యాజ్ ఎ ఫ్యామిలీగా ఓన్లీ మేము నలుగురమే హోటల్కి వెళ్ళి రెస్టారెంట్లో మేము భోజనం చేయడం అనేది ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అందుకే నేను క్యాప్చర్ చేసుకున్నాను ఈ మూమెంట్ని. ఎందుకు అంటే మేము పెద్ద అయిపోయాం, మాకు
మాకు తెలుసు, కానీ స్టిల్ చదువుకునే రోజుల్లో కూడా ఎప్పుడు మేము ఇలా బయటకు వచ్చి తిండం. అంటే మా వాళ్ళు ఎక్కువ బయట ప్రిఫర్ చేయరు. ఫస్ట్ థింగ్ డాడీకి అయితే అసలు నచ్చదు బయట తిండం అనేది, ఏదైనా సరే ఇంట్లో తెచ్చి వండుకుందాం అనే రకమే డాడీ. అండ్ ఎక్కువ కుదరకపోయినట్టయితే కుక్కర్ పెట్టుకొని కర్రీ పాయింట్ నుంచి కర్రీ తెచ్చుకోవడం అంతే, అంతవరకే. అది కూడా మా డాడీ మమ్మీ ఇద్దరు ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకి అస్సలు ఖాళీ ఉండదు. ఆ ఉన్న సండే కూడా వాళ్ళ ఇంట్లో వర్క్స్ చేసుకొని అది సర్దుకొని ఇది సర్దుకొని అక్కడ వరకే అయిపోతుంది. సో మేము ఎప్పుడు బయటకు వెళ్ళి తినేదంటే ఎప్పుడూ లేదనమాట. సో ఇది చాలా నాకు నచ్చింది ఆ మెమరీ ఎందుకనో. సో అక్క పెళ్ళికి ప్రతి థింగ్ నేను దాచుకోవాలి అనే మైండ్ సెట్తో నేను ఒక్కొక్కటి చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయినా సరే నేను తీసుకొని అలాగా దాచుకుంటున్నానమాట. పెళ్లి సిరీస్ అయితే ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి కాబట్టి మీకు ఈ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది నాకు కమెంట్ చేయండి. సో ఇప్పటివరకు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.